హాయ్ హలో వెల్కమ్ టు స్నేహ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు అయితే మన ఛానల్లో మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అండర్ ఆర్మ్స్ని, మో చేతులు, మోకాళ్ళు, వీటిని బ్లాక్గా ఉంటాయి కదా, ఇవన్నీ ట్యాన్ పట్టేసినట్టుగా ఉంటుంది కదా, సో అలా ట్యాన్ అంతా పోగొట్టి మంచిగా వైట్గా బ్రైట్గా అవ్వాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇదైతే 3 స్టెప్స్ ప్రాసెస్ అయితే ఉంటుంది, సో తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఆ ప్రాసెస్ ఏంటి అనేది చూసే ముందు అయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక్కసారి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నింటినీ చెక్ చేయండి. మీకు నచ్చినట్టు అనిపిస్తేనే కింద కనిపిస్తుంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత గంట సింబల్ వస్తుంది, గంట సింబల్ని కూడా క్లిక్ చేస్తే ఆల్ వస్తుంది, ఆల్ని కూడా క్లిక్ చేశారంటే నా వీడియోస్ మీకు వెంట వెంటనే నోటిఫికేషన్లోనైతే వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే అసలు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి, ఫస్ట్ స్టెప్లో మనం ఇక్కడ ఒక సగం ఆలుగడ్డ తీసుకొని దాన్ని మంచిగా తురుముకోవాలి. సో ఈ ఆలుగడ్డ వల్ల మనకి పిగ్మెంటేషన్, నలుపు అంతా కూడా పోతుందన్నమాట. సో ఆలుగడ్డని ఇలా తురుముకొని దీన్ని ఇప్పుడు మీకు అండర్ ఆర్మ్స్ దగ్గర అన్నా, లేదంటే మీకు మో చేతులు మోకాళ్ళ దగ్గర మీకు బ్లాక్ ఎక్కడైతే ఉంటుందో ట్యాన్ లాగా, ఆ ప్లేస్లలో ఇలా మసాజ్ చేసుకోండి. సో ఇలా మాత్రం ఒక 3 నిమిషాల నుండి 4 నిమిషాల వరకు ఇలా మసాజ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత మీ హ్యాండ్ని వాష్ చేసేసుకోండి, సారీ మీ అండర్ ఆర్మ్స్ అన్న మీ మోకాళ్ళు ఎక్కడైతే పెట్టుకుంటున్నారో అక్కడ మీరు క్లీన్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ మనం స్క్రబ్ లాగా చేస్తున్నాము. ఇక్కడ నేను ఇది ఎర్ర పప్పుని తీసుకున్నాను, ఎర్రపప్పు పొడి. మీ దగ్గర ఎర్రపప్పు ఉంటే ఎర్రపప్పుని గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు, లేదు అంటే బియ్యం పొడి, బియ్యం పిండి, లేదంటే శనగపిండి తీసుకోండి. అండ్ దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. పసుపు మనకి ఇచ్చింగ్ అలాంటిది రాకుండా, ఏమైనా బ్యాక్టీరియా లాంటిది ఉంటే, బ్యాడ్ స్మెల్ లాంటిది ఉంటే అండర్ ఆర్మ్స్ దగ్గర పోగొట్టడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఇప్పుడు దీన్ని మళ్ళీ మీరు ఏ ప్లేస్లో అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్లో ఇలా మంచిగా స్క్రబ్ చేసుకోవాలి. గట్టిగా హార్ష్గా మాత్రం రుద్దొద్దు, సాఫ్ట్గానే స్క్రబ్ చేసుకోవాలి. ఎందుకంటే అది అంతా డెలికేట్ ప్లేసెస్ కదా, మోకాళ్ళు మో చేతుల దగ్గర కూడా కొంచెం సాఫ్ట్గానే స్క్రబ్ చేసుకొని వాష్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నేను తీసుకుంటున్నాను బేకింగ్ పౌడర్ 1 స్పూన్ తీసుకున్నాను. అండ్ దాంట్లో కొంచెం నిమ్మకాయ రసం పిండేసుకోవాలి. ఇప్పుడు అవి 2 మిక్స్ చేసుకోండి, బేకింగ్ సోడా అంటే వంట సోడా నిమ్మరసం మిక్స్ చేసుకొని ఇది ప్యాక్ లాగా మనం యూస్ చేస్తున్నాము. ఇప్పుడు దీన్ని మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో అక్కడ అప్లై చేసేసుకొని కొంచెం డ్రై అవ్వాలి, అంటే 4 to 5 మినిట్స్ వరకు అలానే ఉంచేసి ఆ తర్వాత నార్మల్ వాటర్తోని వాష్ చేసేసుకోండి. సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత అంటే 5 నిమిషాలు ఉంచేసుకొని కొంచెం డ్రై అవుతుంది, అప్పుడు వాష్ చేసుకున్న తర్వాత అలోవెరా జెల్ లాంటిది మీరు అప్లై చేసేసుకోండి. ఎందుకంటే బేకింగ్ సోడా యూస్ చేసాం కాబట్టి స్కిన్ డ్రై అయిపోయినట్టుగా, ఎండిపోయినట్టుగా అలా ఉంటుందన్నమాట. సో అలోవెరా జెల్ అప్లై చేసుకుంటే మనకి మంచి సాఫ్ట్గా అయిపోతుంది. సో కంపల్సరీ అలోవెరా జెల్, లేదు అలోవెరా జెల్ లేదు అనుకునే వాళ్ళు ఏదైనా బాడీ లోషన్స్ అలా ఉంటాయి కదా, సో అదన్నా అప్లై చేసేసుకోండి. చూసారు కదా ఇలా నేనైతే ఇక్కడ వాష్ చేసేసుకున్నాను. సో చూసారు కదా చాలా సింపుల్, అన్ని మన ఇంట్లో ఉండే ఐటమ్సే చూపించాను. సో ఇదైతే చాలా ఈజీ అండి, తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఎలా యూస్ చేయాలి అంటే లైన్గా మీరు 3 రోజులు సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. అంటే ఈరోజు, రేపు, ఎల్లుండి ఇలా 3 రోజులు కంటిన్యూస్గా యూస్ చేసిన తర్వాత మధ్యలో 1 వీక్ గ్యాప్ ఇవ్వండి. 1 వారం రోజులు గ్యాప్ ఇచ్చి దాని నెక్స్ట్ అంటే 1 వారం రోజుల తర్వాత 2 టైమ్స్ యూస్ చేయండి. అంటే ఈరోజు యూస్ చేయాలి, మధ్యలో 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ డే యూస్ చేయండి. నేను మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకేనా, 3 రోజులు డైలీ అప్లై చేసుకోవాలి. ఈరోజు, రేపు, ఎల్లుండి అన్నట్టుగా కంటిన్యూస్గా 3 డేస్ అప్లై చేసిన తర్వాత గ్యాప్ ఇవ్వాలి. 1 వారం రోజులు 7 డేస్ మీరు గ్యాప్ ఇచ్చి ఆ 1 వారం రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి అప్లై చేయండి. అప్లై చేశాక మధ్యలో 2 రోజులు గ్యాప్ ఇవ్వాలి. 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ తర్వాత మళ్ళీ అప్లై చేయాలి. అలా మీరు 1 వీక్ గ్యాప్ ఇవ్వాలి మధ్యలో. దాని తర్వాత 2 డేస్ గ్యాప్ ఇస్తూ 2 టైమ్స్ అప్లై చేసుకోవాలి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా అప్లై చేస్తే మీరు ఫస్ట్ టైం అప్లై చేసినప్పటికీ అండ్ 3rd టైంకి మీకు అయితే డిఫరెన్స్ అనేది లైట్గా అయిపోతుందండి. సో ఇలా మీరు కనుక 15 డేస్ కనుక మీరు ఇలా గ్యాప్ ఇస్తూ ఈ ప్రొసీజర్ని మీరు ఫాలో అయితే తప్పకుండా మీకు అండర్ ఆర్మ్స్ డార్క్నెస్ తగ్గిస్తుంది. మీకు మో చేతులు మోకాళ్ళు కనుక నల్లగా అయిపోతే మాత్రం అది కూడా మీకు తగ్గిస్తుంది, లైట్గా అయిపోతుంది స్కిన్ అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. హోప్ మీకు నచ్చింది, మీకు యూస్ఫుల్ అయిన వీడియో చేశాను అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చితే లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయడం, కింద కనిపిస్తుంది కదా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దు. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, ఇంకా మరొక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను.
బాయ్, సీ యూ సూన్.